హలో గైస్ నమస్తే అందరికీ నేను చందు. ఈ రోజు కోటికి వెళ్ళొస్తుంటే గల్లీలో ఒక అద్భుతం కనిపించింది. వెంటనే బండి యూటర్న్ తీసుకొని వెళ్ళినా అక్కడ కనిపించింది భయ్య 55 అడుగుల దుర్గామాత. మైండ్ బ్లోయింగ్, వర్త్ అంటే వర్తే. అసలు మనం ఇన్ని రోజులు ఖైరతాబాద్ గణేష్ని పెద్దగా చూసాం, దుర్గామాతను కూడా ఇంత పెద్దగా పెట్టారు అని నేను అనుకోలేదు. చూస్తేనే అసలు మైండ్ బ్లో అనిపించింది. 55 ఫీట్ల అమ్మవారు, దట్టు ఎకో ఫ్రెండ్లీ అమ్మవారు పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది. వీళ్ళు 20 ఇయర్స్ నుంచి ఈ దుర్గామాతను చేస్తున్నారు. సో ఈ ఇయర్ 55 అడుగులు, అది కూడా ఎకో ఫ్రెండ్లీ చేయడం అనేది చాలా గ్రేట్. అమ్మవారు చూసినట్టయితే మనం చూడండి ఎంత బాగా, అసలు సూపర్ ఉంది. భద్రకాళి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు అండ్ ఎక్సలెంట్. అసలు చూస్తేనే అసలు చూడాలనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు కొంచెం వర్క్ జరుగుతుంది ఇంకా. సో ఈ రోజు నైట్ మనకు పూజతో మనకు కంప్లీట్గా దర్శనం అనేది అవైలబిలిటీకి వస్తుంది. సో మీకు రేపటి నుంచి రెగ్యులర్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈ ఫౌండర్ 20 ఇయర్స్ నుంచి దీన్ని పెట్టుకుంటున్నారు. మనకి వెళ్ళడంగా నాకు ఫ్లెక్సీ పెట్టారు. అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఏ ఇయర్కి నడుస్తుందని 20 ఇయర్స్ అని మనకి చెప్పారు. 2000 నుంచి స్టార్ట్ చేసి మ్యాక్సిమం 2023 వరకు ఎన్ని రూపాయలు పెట్టారు, 100 రూపాయలు అక్కడ ఫ్లెక్సీలో పెట్టి మనకు ఉన్నాయి. చూడండి చాలా బాగుంది అమ్మవారి విగ్రహం. అండ్ ఇప్పుడు కొంచెం కళ్ళ పెయింటింగ్ నడుస్తుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి దర్శనం చేసుకోండి. మన ఖైరతాబాద్ దగ్గర ఎంత అయితే రోజు భక్తులు వస్తారో ఇక్కడ కూడా అంతకు మించి వస్తారని చెప్తున్నారు. సో ఇలాంటి మిస్ కాకండి. అది హైదరాబాద్ ఉన్న మాత్రం ఎక్స్పెషల్లీ మిస్ కాకండి. ఈ లొకేషన్ మీకు గూగుల్లో కింద డిస్క్రిప్షన్లో పెడతా అండ్ కామెంట్లో కూడా మెన్షన్ చేస్తా. ఒకసారి చూడండి, చూసి